నెల 14 తారీఖున వీకపాటి పోలీస్ స్టేషన్లో పట్టపగలు నేరం జరగడం జరిగింది. ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఇంట్లో నేరం చేయటం, అదేవిధంగా పక్కింట్లో కూడా అక్కడ అదే రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద అదే వీకపాడులో పక్కింటి మీద కూడా రోడ్డు నేరం చేయటం జరిగింది. అదే మళ్ళా 14 తారీఖు మళ్ళీ 15 తారీఖు మార్నింగ్ కలిగిరిలో ఒక నేరం చేయడం జరిగింది. అది కూడా అక్కడ ఇన్వెంట్స్ లేకుండా లేనప్పుడు ఇంట్లో వాళ్ళు లేనప్పుడు చూసుకొని బ్రేక్ చేసి ఇంట్లో అక్కడ కూడా అఫెన్స్ చేయడం జరిగింది. 15 తారీఖున ఆత్మకూరు సబ్ డివిజన్లో మర్రిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక అఫెన్స్ చేయడం జరిగింది. ఇతను కిరణ్ అని పాత నేరస్తుడు, క్రితంలో కూడా అరెస్ట్ కాబట్టి ఉన్నాడు చాలాసార్లు. దాన్ని బేస్ చేసుకొని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈ కేసులన్నింటినీ కూడా పరిశీలన చేస్తానికి ఇన్వెస్టిగేషన్ చేస్తానికి ఉదయగిరి సిఐ గారు, కావలి గౌరవ సిఐ అఖిలేశ్వరరావు గారు, ఉదయగిరి సిఐ ప్రభాకర్, అదేవిధంగా వీకే పడేసై ఉమాశంకర్ను కూడా నియమించడం జరిగింది. వీళ్ళందరూ స్పెషల్ టీమ్లో ఫామ్ చేయడం జరిగింది. ఆ రోజు నేను చేసి వీళ్ళందరూ కూడా మానిటర్ చేసి వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, మా వాళ్ళతో ఇన్స్పెక్ట్ చూస్తూ పాత నేరస్తులు ఎవరు, బాగా ఈ టైప్ ఆఫ్ నేరాలు చేస్తే ఎవరు అని చెప్పేసి చూసే కార్యక్రమంలో ఈ కిరణ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కిరణ్కి సంబంధం ఉందని మేము గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఉదయం కావల్లో ఈ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ముగ్గురు కూడా. ఈ ముగ్గురు దగ్గర నుంచి కూడా ఈ కేసులకు సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 9 లక్షల రూపాయలు బంగారు ఆభరణాలు, ఒక మొత్తం కలిపి 10 లక్షల రూపాయలు క్యాష్, మొత్తం కలిపి 10 లక్షలు బంగారం అయితే క్యాష్ అయితే 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకొని ఈరోజు వీళ్ళని రిమైండ్ పంపిస్తున్నాము. వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది. తనకు సంబంధించి తనకి కిరణ్కి పరిచయం ఉన్నట్టు నారాయణమ్మ తలుపు పగలకు లోపలికి వెళ్ళి బీరువాళ్ళ పగలగొట్టి వస్తువులు తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రూరల్ సిఐ గారు, వికేపాడ సిఐ గారు, ఉదయగిరి సిఐ గారు, వాళ్ళ టీము అంతా కూడా మంచి కష్టపడ్డారు. ఏఎస్ఐ తిరుమల రెడ్డి, అదేవిధంగా గూడూరు క్రైమ్ వాళ్ళు కూడా, క్రైమ్ పోలీసులు కూడా మాకు సహకరించారు. క్రైమ్ టీం ఇద్దరు కూడా రాజు ఆర్యనారాయణ అనే వాళ్ళు కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా సహకరించారు. క్రైమ్ గూడూరు క్రైమ్ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే గూడూరులో క్రితంలో నారాయణ ఈ కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద అక్కడ ఉన్న పాత పోలీసులు వాళ్ళ యొక్క ఇది తీసుకుని పట్టుకొని ఈ మొత్తం కూడా రిటైర్ కాబట్టి మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసి మొత్తం కూడా కోర్టుకి పంపిస్తున్నాం. వీళ్ళు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తాం కోర్టుకి, వీళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అవి ఈ కేసులో ఈ టీం మొత్తాన్ని కూడా మా ఎస్పీ గారు, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ సార్ గారు వీళ్ళందరూ కూడా రివార్డు ఇవ్వమని చెప్పి చెప్పడం, రివార్డు రిమాండ్ చేయమని చెప్పి సార్ సజెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా వీళ్ళందరూ కూడా మా ఎస్పీ గారి ద్వారా, భాస్కర్ భూషణ్ ఐపీఎస్ సార్ ద్వారా వీళ్ళకి అందరూ కూడా ఈ టీం మొత్తాన్ని కూడా మంచి రివార్డుకి రికమెండ్ చేయడం జరుగుతుంది.